తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ రెండో దశ కూడా పూర్తయింది అనేక మంది ఆశావాహులకు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ నాయకులకి ఈసారి అవకాశం వచ్చింది మొదటి విడతలో చాలామందికి చోటు దక్కకపోవడంతో అసహనానికి అసంతృప్తికి గురయ్యారు కానీ ఇప్పుడు సెకండ్ లిస్ట్లో చూస్తే విపక్షంలో ఉండగా అన్ని ఆటంకాలని ఎదుర్కొని తెలుగుదేశం పక్షాన నిలబడినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది అందులో కీలకమైనటువంటి కొన్ని పదవులు పరిశీలిస్తే రెంట చింతల్లో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులను ఎదుర్కొని ఏకంగా తల నిండా రక్తం కారేలా దెబ్బలు తిన్న మంజులారెడ్డికి నామినేటెడ్ పోస్టులో చైర్మన్ గిరి దక్కింది ఆమెతో పాటుగా అనేక మంది కార్యకర్తలు చంద్రబాబు జైల్లో ఉండగా ఆయన పక్షాన హైదరాబాద్ కేంద్రంగా అనేక పోరాటాలు నిర్వహించిన నాయకురాలకు కూడా అవకాశం వచ్చింది ఇక చాలామంది చూస్తుంటే పార్టీ వాయిస్ని బలంగా వినిపించేదానికోసం కోసం కృషి చేసిన రెడ్డి కొమ్మారెడ్డి పట్టాభి అదేవిధంగా ఆనం వెంకటరమణారెడ్డి ఇలాంటి వాళ్ళకు కూడా ఈసారి ఛాన్స్ ఇచ్చారు దాంతో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయి అన్న నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వగలిగింది అదే సమయంలో కొంతమందికి మాత్రం ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రాధాన్యతను గమనిస్తే ప్రధానంగా దాదాపు ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ ప్రాధాన్యత ఇచ్చారు తొలిదశలోనే నెల్లిమర్ల లాంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అవకాశం వస్తే ఇప్పుడు కోవూరు సహా ఇతర అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు అరక వ్యాలీ నుంచి కోవూరు వరకు అన్ని చోట్ల ఈసారి సీటు రాని నాయకులకి ఛాన్స్ దక్కింది కానీ పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మకు మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఛాన్స్ రాలేదు ఆయనకి ఎమ్మెల్సీ హోదా ఇస్తారా లేకుంటే ఆయనకి ఇంకా మరొక రకమైన గౌరవం దక్కుతుందా చూడాల్సి ఉంది దేవునేని ఉమ ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో కీలకమైన ప్రాధాన్యత ఆయనకు ఉంటుందని అంతా భావించారు ఆయనకు కూడా అవకాశం రాలేదు ఇలా చాలామంది పార్టీ కోసం విశేషంగా శ్రమించి పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళకి రెండో విడతలో కూడా చోటు దక్కకపోవడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది వీళ్ళందరినీ ఎందుకు పక్కన పెట్టారా అన్న చర్చ సాగుతుంది వీళ్ళకి మరోసారన్నా న్యాయం జరుగుతుందా లేకుంటే వీళ్ళ పేర్లని పూర్తిగా పక్కన పడేసినట్టేనా అన్న ప్రశ్న కూడా ఉదిస్తుంది అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో పూర్తిగా నారా లోకేష్ మాట చెల్లుబాటు అవుతున్నట్టుగా కనిపిస్తుంది టీం లోకేష్గా అంతా భావిస్తున్నారు యువనేతలకి లోకేష్తో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి మంగళగిరిలో ఆయన కోసం శ్రమించినటువంటి వాళ్ళకి ఇలా వివిధ కేటగిరీల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత దక్కింది నారా లోకేష్తో సన్నిహితంగా మెలుగుతూ వైఎస్ఆర్సీపీ మీద దూకుడుగా ఉన్నటువంటి చాలామందికి ఈసారి ఛాన్స్ ఇచ్చారు దాంతో ఖచ్చితంగా టీం లోకేష్ని సిద్ధం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది అయితే పార్టీ కోసం శ్రమించి పార్టీ పక్షాన నిలబడి పార్టీ కోసం అన్ని ఆటంకాలను కూడా తట్టుకుని పోరాడినటువంటి అనేక మందికి అవకాశాలు ఇచ్చిన తీరు మీద తెలుగుదేశం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది ముఖ్యంగా మాజీ మండలి చైర్మన్ షరీఫ్ లాంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా క్యాబినెట్ హోదా సలహాదారు పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆయన హోదాకు తగ్గ గౌరవం ఇచ్చారన్న అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది గతంలో అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి బిల్లును మండల్లో ఆమోదం తెలియజేయకుండా అడ్డుకున్నటువంటి ఘనత షరీఫ్కి దక్కింది దాంతో షరీఫ్ మీద అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక రకాలుగా ఒత్తిళ్లు పెట్టింది అయినప్పటికీ ఆయన తగ్గకుండా శాసన మండలిలో అమరావతి చట్టం కాకుండా అడ్డుకున్నటువంటి ఆయనకి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే దిశలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న దాని మీద షరీఫ్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇట్లా అనేక నియామకాలకు సంబంధించి అనేక చైర్మన్ గిరీల సంబంధించి ఈసారి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆనందాన్ని నింపింది అయితే జనసేనలో మాత్రం ఆశించినంత కష్టపడినటువంటి వాళ్ళకి తగిన ప్రాధాన్యత దక్కడం లేదా అన్న ప్రశ్న ఉదయిస్తుంది ముఖ్యంగా జనసేన వాయిస్ని బలంగా వినిపించడంలోనూ పార్టీ కోసం అన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొని పోరాడంలోనూ ముందున్నటువంటి శ్రేణులకి తగినటువంటి గౌరవం దక్కలేదు రెండు విడతలు కలిపి జనసేనకి పన్నెండు పోస్టులు చైర్మన్ హోదాలో దక్కినాయి అయితే ఈ పన్నెండు పోస్టుల్లో కూడా కీలకమైనటువంటి నాయకులు అటు పంచకర్ల సందీప్ కానీ ఇటు రాయపాటి అరుణ్ కానీ దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది రాయపాటి అరుణ్ లాంటి వాళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చినా నిలబడి ఆమె పవన్ కళ్యాణ్ పక్షాన వాయిస్ వినిపిస్తున్నారు టీవీ ఛానళ్ల వేదికగా ఆమె బలంగా జనసేన విధానాలను వినిపిస్తున్నారు అలాంటి నాయకురాలను కూడా రెండు విడతల్లో పక్కన పెట్టారు పంచకర్ల సందీప్ అయితే ఆరంభం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు భీమిల్లో తన టికెట్ను కూడా త్యాగం చేశారు ఎన్ని ఒత్తుళ్ళు వచ్చినా పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలబడి పోరాటం చేశారు కేసులు కూడా ఎదుర్కొని ఆయన ఉద్యమించారు అలాంటి నాయకుడు కూడా అవకాశం రాలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇలాంటి చాలామంది జనసేనలో కష్టపడి ఆరంభం నుంచి పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడినటువంటి వాళ్ళకి తగినటువంటి అవకాశాలు రెండు విడతల నామినేటెడ్ పోస్టుల్లో దక్కకపోవడం ఆసక్తికర విషయంగా కనిపిస్తుంది తెలుగుదేశం పక్షాన ఎన్నికల నాడు పోరాడి రక్తం చిందించేలా ఉద్యమించిన నాయకురాలకి ఏకంగా చైర్మన్ హోదా దక్కితే జనసేన పక్షాన ఆరంభం నుంచి పదేళ్లగా పోరాడుతున్నటువంటి వాళ్ళకి కనీసం డైరెక్టర్ స్థాయిలో కూడా పదవి దక్కకపోవడం మీద చాలామంది పెదవిరుస్తున్నారు ఏమైనా మొత్తంగా రెండు విడతల నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయింది ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లాంటి కొన్ని పదవులు మాత్రమే మిగిలాయి మరికొన్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి వాటిలో ఎవరెవరికి ఎలాంటి న్యాయం చేస్తారు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో అన్నది చూడాల్సిన అవసరం ఉంది వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్